अवतार मेहर बाबा की जय। प्रेम अवतार मेहर बाबा की जय। मौन अवतार मेहर बाबा की जय। बाबा मत पुनरुद्धीकरण గురించి చెప్తున్నారు। అప్పుడు బాబా చాలా ఆనందంతో తన మోకాలిపై చేతితో చెర్చి నీవు నిజాయితీ పరురాలివి, చాలా మంచిది, అదే లెక్కలోకి వస్తుంది, నీవు భగవంతుణ్ణి చూడలేదు, దైవానుభవం పొందలేదు, నీవు నన్నొక వ్యక్తిగా చూస్తున్నావు, నా యథార్థ స్థితిలో నన్ను నీవు చూడలేవు, నీవు భగవంతుణ్ణి చూసేలా భగవద్నుభవాన్ని పొందేలా నేను నీకు సహాయపడతాను, ఆందోళన చెందకు, ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పని చెప్తున్నారు। నిజాయితీగా ఉంటే బాబాయే అన్ని చూసుకుంటారు, నిజాయితీయే నీకు భగవంతుణ్ణి కూడా చూపించగలదు అని చెప్తున్నారు। ఇంకా నీకు తెలియని విషయాన్ని గురించి ఇంకొకరికేమో బోధించలేవు, కానీ నీవు నిజాయితీగా ఉన్నంత వరకు నేను భగవద్నుభవం పొందలేదని, నీవు చెప్పినంత వరకు మంచిదే, అంత మాత్రం చాలు, నేను నీకు సహాయపడతాను, మీరు నాకు సహాయపడండి, అది నీవు చెప్పడమే సరైన పద్ధతి అంటున్నారు బాబా। ఏమక్కర్లేదు, నీవు నిజాయితీగా నేను భగవద్నుభవాన్ని పొందాను అని లేని గొప్పలు చెప్పుకోవద్దు, నిజంగా నీవు ఏది ఉంటే అదే చెప్పు, నాకు భగవద్నుభవం అవలేదనే నువ్వను, అలాంటి చిన్న నిజాయితీతో నీవు ప్రవర్తించినాడు, నేను నీకు సహాయపడతాను, నీవు నిజంగా నిజాయితీగా ప్రవర్తించటమే నాకు చక్కటి సహాయం చేసినట్టు అవుతుంది అంటున్నారు బాబా। ఇంకా బాబాకి దగ్గరలోనే చక్కబల్ల పైన కూర్చొని ఉన్నది చార్మియాను, బాబా ఒకసారి తిలకించి అమాయకురాలివిరా నువ్వు అన్నారు। ఆ బూటకపు వైద్యుల బారి నుండి తన తల్లిని రక్షించుకునే ఉద్దేశంతో తల్లితో పాటు వచ్చిన చార్మియాను ఒక్కసారిగా బాబాను చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది। అప్పటి నుండి చార్మియాన్ బాబాకి బానిసయింది అని ఐవీ గుర్తు చేసింది। ఐవీ కుమార్తె చార్మియాన్ అన్నమాట। ఇదంతా కూడా ఈ ఐవీ జ్యూస్కి బాబా చెప్తున్నటువంటి విషయం అన్నమాట, నిజాయితీ గురించి వాటి గురించి। ఇక ఏం చెప్తున్నారంటే, సత్యాన్ని అనుభవించాలి, మేధస్సు ద్వారా పొందిన జ్ఞానం సత్యానుభూతికి దారి చూపదు అని బాబా ఐవీతో అన్నారు। అసలైనటువంటి సత్యాన్ని అనుభవ రూపంగా చూడాలి, అంతేగాని ఏదో జ్ఞానం ఉందని చెప్పని జ్ఞానం పొందిందంతా కూడా అదేమీ సరైన సత్యానుభూతికి సాటి రాదు అని చెప్తున్నారు ఐవీ జ్యూసు। ఆమె కుమార్తె పింపలగాంలో శ్రీమండలితో 5 రోజులు ఉన్నారు। ఈ సమయంలో ఆమె హృదయం ద్రవించిపోయింది, బాబా పట్ల ప్రేమ భావనలు వెల్లుబికి కన్నీళ్ల ద్వారా వ్యక్తం అవుతూ ఉండేవి। బాబా ఆమె హృదయాన్ని వశపరుచుకున్నారు, అందుకే ఆమెలో అలాంటి ఇది పొంగిపోని వస్తున్నదనమాట కన్నీళ్ల ద్వారా। తర్వాత 1948 జనవరి 8వ తేదీ గురువారం నాడు ఆమె బాబాతో, నేనెప్పుడు సూఫీ మత తత్వాన్ని వ్యాప్తి చేయాలని అనుకోలేదు బాబా అని చెప్పింది, నేనెప్పుడు కోరుకున్నది సంగీత గానం చేయాలనే అని చెప్పని చెప్పిందనమాట। నేను ఇలా మత ప్రచారం అది చెయ్యాలని కాదు, చివరి వరకు సంగీతం ఇదినే నేను చెయ్యాలనుకుంటున్నాను బాబా అంది। అప్పుడు బాబా అన్నారు, నేను నిరంతర గానం చేస్తుంటాను, సృష్టి ఆది మొదల నుండి యుగయుగాలుగా నేను పాడుతూనే ఉన్నాను అని చెప్పారు బాబా। అప్పుడు బాబా ఇంకా ఏమని సలహా ఇచ్చారంటే, జ్యూస్కి భగవంతుణ్ణి నీవు దర్శించలేదని, భగవద్నుభవాన్ని పొందలేదని నీవు అందరితో చెప్పాలి, ఇనయత్ ఖాన్ శిష్యురాలైన రబియా ద్వారా నీకు ముర్షీదా అన్న స్థానం ఇవ్వబడింది కదా, భగవంతుని కొరకు మార్గాన్ని అధిరోహించటంలో నీవు ఇతరులకు సాయపడు, ఇతరులు నీకు సహాయపడతారు, నీకు సంబంధించినంత వరకు నీవు నా గురించి ఇతరులకు చెబుతూ ఉండు, భగవద్నుభవం పొందిన గురువులా నటించకుండా నా మాధ్యమంగా నీవు పనిచేస్తూ బాధ్యతను చేపెట్టినట్లయితే వందలాది మంది చూపే భక్తి ప్రపత్తులు నాకు చేరతాయి, అప్పుడు నీపైన ఎట్టి బాధ్యత ఉండదు అని చెప్తున్నారు బాబా। ఇంకా ఏం చెప్తున్నారంటే ఐవీ జ్యూస్కి, ఐవీ నీవు నన్ను ఏ విధంగా చేయమని కోరితే ఆ విధంగానే చేయడానికి హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను బాబాతో అంటున్నారనమాట ఆవిడ। తన భౌతిక ఇబ్బందుల గురించి బాబాతో చెప్తూ చార్మియార్ అయినటువంటి తన కూతుర్ని గురించి కూడా ఆవిడ బాబాకి ఇలా చెప్తుంది। అప్పుడు బాబా ఇలా చెప్పారు, చార్మియాన్తో సహా దేని గురించి చింతించకు, నీ ప్రాపంచిక విధులన్నింటినీ విశ్వాసపూర్వకంగా నిర్వర్తించు, ప్రతి విషయంలోనూ ఎప్పుడూ నిజాయితీగా ఉండు, కపటం ఉన్న హృదయంతో భగవంతుడు ఉండడు,
కనుక చిన్న చిన్న అబద్ధాలను కూడా ఎప్పుడూ చెప్పకు. ఏది సులువుగా ఉంటుందని మాత్రం ఆశించకు. జీవితం అంతా కూడా సమస్యల మయం. ప్రపంచం చూస్తే అంతకన్నా మరింత సమస్యాత్మకంగా ఉంది. వాస్తవానికి రాబోయే కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ ప్రజల్లో దైవానికి వ్యతిరేకంగా ఆలోచించే ధోరణి, అవినీతి, కామ ప్రవృత్తి, దురాశ ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరుకుంటాయి. దీనికి కారణం మహాయుగాంతం సంభవించనున్నది. ఈ పరాకాష్ఠ తరువాత నిజమైనటువంటి సోదర ప్రేమతో నిండిన నూతన శంఖారంభాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. అదే పాత నీరు పోయి కొత్త నీరు వస్తుందంటారు కదండి, అలాగా ఒక యుగం అంతమైన తర్వాత మళ్ళీ కొత్త యుగం ప్రారంభమవుతుంది. సర్వజ్ఞుడైన భగవంతునికి ఇది జరుగుతున్నదంతా కూడా తెలుసు అంటున్నారు బాబా. ఇంకా ఒక సందర్భంలో బాబా ఐవేకి ఈ సందేశాన్ని పంపించారన్నమాట. పరిపూర్ణత్వంలో మానవ గుణాలు, దైవీ గుణాలు రెండు ఉంటాయి. ఇవి పూర్తి స్థాయిలో ఔన్నత్యంలోనూ నిమ్నత్వంలోనూ కూడా పరిపూర్ణత్వం అన్నది ఒకే విధంగా వ్యక్తమవుతుంది. పరిపూర్ణ మానవునిలో అనంత ప్రేమ, భంగపరచలేని ఆధ్యాత్మికత, మహోన్నతమైన హాస్య ప్రవృత్తి రెండు కూడా ఉంటాయి. అతడు భక్తుని స్థాయికి దిగి వస్తాడు. అయినా అన్ని వేళలా అతడు ఎప్పుడు నిరంతరము పరమోన్నతుడే అని చెప్తున్నారు భగవంతుడు. ఐదీని చార్మియాన్ని మెహ్రాబాద్ సందర్శించేందుకని చెప్పని కారులో తీసుకువెళ్లారు. 1948 జనవరి 12వ తేదీ సోమవారం రోజున వాళ్లు మెహర్జీతో బొంబాయి వెళ్లి అక్కడి నుండి అమెరికా వెళ్లారు. బాబా పనిగట్టుకుని డాక్టర్ ఖనీని ఐవి జోషికి పరిచయం చేశారన్నమాట. ఎందుకంటే 9 నెలల పాటు తర్వాత ఖనీని అధ్యక్షునిగా చేసి సూఫీయిజం పైన ఒక కమిటీ ఏర్పరచాలి, వీళ్ళిద్దరినీ కలిపి అని అన్నమాట. అమెరికా ఆస్ట్రేలియాలోని సూఫీలకు బాబా కార్యక్రమాల గురించి, ఇంకా ది సూఫీ సర్కిల్ అనే దాన్ని తెలియజేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని గురించి కూడా బాబా వీళ్ళిద్దరిని సంబంధం పెట్టుకుంటారు. ఇలాంటి ఒక కమిటీని ఏర్పరిస్తే ఈ ఐవిడ్యూస్, ఫ్రాన్సిస్ బ్రాబ్జాను వీళ్ళిద్దరు కూడా దీనిలో కొనసాగుతూ దీని వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశాన్ని వీళ్ళు వివరిస్తూ ఉంటారు. ఆ కారణం చేత నేను ఇలాంటి కమిటీని నిర్ణయిస్తున్నాను అని చెప్పారు బాబా. తర్వాత ఐవిడ్యూస్ చార్మియాను ఆమె కుమార్తె ఇద్దరు కలిసి పింపలగాంలో తాను ఐవీతో చెప్పిన విషయాలు మరొకసారి నొక్కి చెప్తూ ఖనీ ద్వారా ఐవీకి బాబా ఈ విధంగా లెటర్ రాయించారనమాట. ఆధ్యాత్మిక మార్గంలో నీవింకా విద్యార్థివేనని, భగవద్ అనుభవం పొందలేదని, ఒక గురువరైన సహాయంతోనూ ఆయన కృపతోనూ ఆ బ్రహ్మానందాన్ని పొందగోరుతున్నావని, ఆ గురువరైన్యుడు సజీవుడై ప్రస్తుతం లోక వ్యవహారాలను చక్కదిద్దటంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడని అందరి ముందు నీవు బాహాటంగా ప్రకటించాలి. నీ సాధన కోసం కాకుండా సూఫీ ఉద్యమాన్ని పర్యవేక్షించే బాధ్యత మురుషీద మార్టిన్ ద్వారా నీకు సంక్రమించినందున నీ లోటుపాట్లను, బలహీనతలను చక్కగా గ్రహించి ఈ బాధ్యతను నిర్వహించటంలో నీ శక్తి సామర్థ్యాలను మేరకు కృషి చేయాలి. సూఫీ మార్గంలో ఇతరులకు సహాయపడుతూ బోధించే ప్రయత్నంలో నీవు ఈ మార్గంలో నేర్చుకుంటూ పురోగతిని సాధిస్తున్నావన్న విషయం మనసులో ఉంచుకోవాలి. ఈ స్ఫూర్తితో నీవు నీ బాధ్యతను నిర్వహిస్తూ ఫలితాన్ని పూర్తిగా బాబా చేతుల్లో వదిలిపెట్టాలి అని చెప్తున్నారు బాబా. 1948 జనవరి 12వ తేదీ సోమవారం నాడు రానున్న 40 రోజులకి సంబంధించిన కార్యక్రమాన్ని క్లుప్తంగా వివరిస్తూ బాబా ఈ క్రింది సర్క్యులర్ ని పంపించారన్నమాట. జనవరి 17 నుండి ఫిబ్రవరి 5 వరకు పింపలగాంలో మస్తులతో కార్యక్రమం, ఫిబ్రవరి 7 నుండి 14 వరకు మధ్యలేక సంయుక్త ప్రాంగణాల్లోని సాధువులతో పనిచేయటం, ఫిబ్రవరి 15 నుండి 25 వరకు అహ్మద్నగర్ జిల్లాలోని బీదల కార్యక్రమం చేయాలి. ఈ సమయంలో ఉపవాసం పాటించాలని బాబా తలపెట్టారు. జనవరి 17 నుండి రోజుకు 1 పూట భోజనం, 2 సార్లు టీ తీసుకుంటూ ఉపవాసం ప్రారంభించారు. ఈ విధంగా పాక్షికంగా ఉపవాసం ఉంటూ బాబా తర్వాత 40 రోజులు గడిపారన్నమాట. తర్వాత సిద్ధు జనవరి 18వ తేదీ ఆదివారం నాడు బాబా సూచన ప్రకారం ఆలిషా మస్తును మెహ్రాబాద్ నుండి పింపులగాంకు తీసుకుని వచ్చారు. బాబా అతనితో కలిసి డాంకిన్ గదిలో రోజు 7 నుండి 10 వరకు కూర్చొని 10 రోజులు పనిచేశారు. తర్వాత జనవరి 27న బాబా ఆలీషాకు స్నానం చేయించారు. ఆ మర్నాడు ఉదయం ఆ మస్తుతో సిద్ధుతో మెహ్రాబాదు తిరిగి పంపించేశారు ఆ మస్తుని.
జనవరి 27న పూనా నుండి ఇద్దరు సాధకులు పింపలగాం తీసుకురాబడ్డారు. ఒకరిని వెంటనేమో వెనక్కి పంపించారు, కానీ రెండో వాడిని 4 రోజులు ఉంచుకొని బాబా అతనికి క్షవరం చేసి స్నానం చేయించారు. తర్వాత భోజనం కూడా తినిపించి బట్టలు తొడిగించారు, కృత బట్టలు. ఉదయం పూట 1 గంట, సాయంత్రం కొన్ని నిమిషాలు బాబా అతనితో సాంగత్యం చేసేవారు. ఇతనికి 1వ తేదీ తిరిగి వెనక్కి పంపించాల్సి వచ్చింది, పంపించేశారు. 30వ తేదీ వచ్చింది, అహ్మద్ నగర్ రోడ్డు పైన తిరుగుతున్న ఒక పిచ్చివాడిని పింపలగాం తీసుకుని వచ్చారనమాట మస్తు అనుకుని. అతన్ని తీసుకువచ్చిన వ్యక్తి అతనికి ఒక మస్తుగా భావించి తీసుకొచ్చాడనమాట అండి. కానీ బాబా అతడు కేవలం పిచ్చివాడు మాత్రమే అని సూచించారు. అతని తలనిండా కూడా పేలు బట్టి ఉన్నాయి. బాబా అతనికి చక్కగా శవరం చేసి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగారు. అతనికి భోజనం పెట్టి అదే రోజున అహ్మద్ నగర్ కూడా పంపించేశారు. ఆ రోజు ఉదయం బాబా చాలా ముఖ్యమైన సంఘటన ఈ రోజు జరుగుతుందని చెప్పని చెప్పారు. కానీ రోజు గడుస్తూ ఉండగా అందరూ బాబా చెప్పిన ఈ విషయాన్ని మర్చిపోయారు. అయినా ఆ రాత్రి ఏదో జరుగుతుందన్నటువంటి ఆందోళన అందరిలో కూడా కనిపిస్తుందన్నమాట. ఆది సీనియర్ తన 18 ఏళ్ల అసిస్టెంట్ వామన్ కొడోలితో అనుకోకుండా పింపలగాం వచ్చాడు. ప్రతిరోజు అతను వస్తూ ఉంటాడనమాట అండి, కానీ ఎప్పుడు ఇంత ఆలస్యంగా రావడం జరగలేదు. ఆది యొక్క ఆకస్మిక ఆగమనంతో కాకా భార్య, వైద్యులు, డాంకిను, విష్ణు వీళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపడుతున్నారనమాట ఏం జరుగుతుందని. కాక బాబాకు తెలియచేసేందుకని వెళ్లాడు. బాబా 11 కేబిన్ నుండి చగన్తో పాటు ఆశ్రమానికి వచ్చారు. కృష్ణస్థానంలో ఆ రోజు చగన్ రాత్రి కాపలా, ఇద్దరు కాపలా ఉంటారు కదండి రాత్రుళ్ళు, ఆ రోజు కృష్ణ కాపలా నిర్వహిస్తున్నాడు అనమాట. మహాత్మా గాంధీని ఆ రోజున సాయంత్రం 5:17కి కాల్చి చంపారని చెప్పని ఆది బాబాకి తెలియజేశారు. బాబా తక్షణం అక్షర పలకంపై ఇలా వ్రాసి చూపించారు, త్యాగం నిస్వార్థ సేవతో కూడిన గాంధీ రాజకీయ జీవితం అంతా దేవుని ప్రేమ కోసమే అంకితం చేశాడు. తన జీవితం చివరి క్షణం వరకు భగవద్ దర్శనం కోసం తపించాడు గాంధీ అని చెప్పిన బాబా అంటూ మహాత్మా గాంధీకి ఛాంజీకి నడుమ చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తుండేవిటండి. ఛాంజీ దేశ్ముఖులు గాంధీని అనేక మార్లు కలిశారు. గాంధీ 1931లో బాబాను 3 సార్లు కలిశాడు. ఒకసారి ఎస్ఎస్ రాజపుతానా ఓడలోను లండన్ వెళ్లేటప్పుడు అనమాట, లండన్ లో కాన్ఫరెన్స్ ఉంది, గాంధీ వెళ్లేటప్పుడు బాబా వెళ్లే ఓడలోనే ఆయన కూడా ప్రయాణం చేశారనమాట. రెండవసారి లండన్ లోను, ఆ తర్వాత బొంబాయిలోను కలిశారు. బాబా గాంధీని గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు, అతన్ని ఎంతో ప్రేమించేవారు. గాంధీ తన దేశం పట్ల చూపే అంకిత భావాన్ని కూడా మెచ్చుకుంటూ బాబా శ్లాఘిస్తూ ఉండేవారు. రాజకీయ రంగంలో బాబా తన కార్యక్రమ సాధనకు గాంధీని మాంజమంగా చేసుకున్నారని అనుకోవడంలో పొరపాటు లేదు. ఇప్పుడు బాబా అన్నింటినీ కూడా ఎలా ఉపయోగించుకుంటున్నారో ఆ రకంగా ఈ రాజకీయ దీంట్లో కూడా బాబాని ఒక పనిమెట్టుగా ఉపయోగించుకున్నారేమో అని అనిపిస్తుందటండి మండలి సభ్యులకి. గాంధీ కృషి వల్లనే ఇండియా బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రాన్ని పొందింది. గాంధీ చివరకు రాజకీయాలకి అంటిపెట్టుకుని ఉండడానికి తప్పక ఇదే కారణమై ఉంటుంది. గాంధీ భగవత్ ప్రేమికుడు అయ్యుండి ఇండియాకు స్వాతంత్రం సిద్ధించిన వెంటనే బాబా వద్దకు చేరుకుంటానని వాగ్దానం కూడా చేశాడు. అప్పుడు నిజంగా గాంధీ బాబాని చేరుకున్నాడు. ఈ రోజున జాతిని నడిపించిన నాయకుణ్ణి సృష్టికర్త బాబా నడిపించారు. చివరికి ఆ నాయకుడు ఆ సృష్టికర్తనే చేరుకున్నాడు. సద్గురువుగా అతడు ప్రపంచాన్ని నడిపించే సమయం వస్తుంది అని చెప్పారు బాబా. ఎలిజబెత్ పాటర్సన్ అంతకు ముందు రోజు ఏడ్చిందటండి, కారణం ఏంటని చెప్పని బాబా అడగ్గా పౌండే చాలా బాధలో ఉంది బాబా, తాను మరణావస్థలో ఉంది అని చెప్పింది. పౌండీ అంటే ఒక కుక్క పిల్ల అనమాట అండి. ఆ కుక్క గాంధీ కన్నా ఎక్కువ కాలం జీవిస్తుందని చెప్పిన బాబా బదులిచ్చారట. ఆ మర్నాడే గాంధీని తుపాకీతో కాల్చారు. బాబా మాటలు నిజమయ్యేట్టుగా పౌండీ మరొక 6 నెలలు బతికింది. మహాత్మా గాంధీ మరణం తర్వాత ప్రజలు అతన్ని అవతారుడు అని చెప్పుకోసాగారు. దివంగత నాయకునికి అరవింద్ ఘోష్ కూడా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించారు గాంధీకి. గాంధీని గురించి చెప్పుకుంటున్న ఈ విషయాన్ని స్పందిస్తూ బాబా ఈ దిగువ వ్యాఖ్యానాన్ని చేశారు, ప్రతి మండలి సభ్యుణ్ణి తన వ్యక్తిగత అభిప్రాయాల్ని వ్రాతపూర్వకంగా తెలియజేయండి అని చెప్పని చెప్పారనమాట. బాబా ఈ చిన్న పద్యంతో ప్రారంభించారు, తోట్రుబాటు చెందేవారు ఒకరి స్వార్థానికి వాడుకోబడతారు, వదంతులతో వ్యాప్తి చెందేవారి విషయంలో బాబా ఏమీ సంతోషించరు అని.
ప్రతి విషయం కూడా దివ్య ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు భగవంతునికి ప్రపంచానికి నాకు మీకు పరీక్ష జరగనుంది. అరవిందుడు ఆరోభ్యముఖిలో ఉన్నాడు. ఇతడు రాజకీయ దృష్టి గల హిందూ యోగి, యథార్థంగా పురోగతి సాధించిన సాధు పురుషుడు. ఇతడు మంచి ఆత్మ, కానీ భగవదనుభవాన్ని ఇంకా పొందలేదు. ఇంకా అరవిందుడు రాజకీయాలను గూర్చి, భరతమాతను గూర్చి ఆలోచిస్తున్నాడు. రామకృష్ణ పరమహంసను, రామతీర్థను కూడా ఇతడు అవతారులుగానే చెబుతూ ఉంటాడు. రాజకీయాల్లో తనకు ఋషితుల్యుడైన నెచ్చిలి గాంధీ, అట్టి గాంధీని అరవిందుడు అవతార్ అంటూ విశేషనామాలతో శ్లాఘించాడు. అలాగే తనకు తోచిన రీతిలో గాంధీని రాజకీయ అవకాశవాదిగా వర్ణించటంలోనూ ఆశ్చర్యపడవలసిన ఇది లేదు, సందేహించవలసిందేమీ లేదు. రెండు రకాలుగా ఇతను శ్లాఘిస్తూ ఉంటాడు అన్నమాట గాంధీని. తర్వాత గాంధీ విషయానికి వస్తే, ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తుల్లో గాంధీ ఒకడు. అతడు అనుభవించిన బాధలకు, చేసిన త్యాగాలకు, జాతి పట్ల తనకున్న ప్రేమకు, భగవత్ ప్రేమకు గాంధీని మహర్షి అని చెప్పవచ్చు. కానీ గాంధీని అవతారుడని చెప్పటం ఒక అర్థం లేని మనోభావన మరియు ఉద్వేగభరిత అసంబద్ధ ప్రేలాపన. ఒక్కోసారి ఎవరి వేషభాషలన్నా నచ్చానుకోండి, మనం కూడా వాళ్లే దేవుడు అనుకునో, మంచి సాధు అనుకునో దండాలు పెడుతుంటాం అనమాట. ఇలాగ వాళ్ళ లోతుపాతలు తెలియకుండా ఈ రకంగా గబగబా మనం ఒక ఎప్పుడు కూడా నిర్ణయించకూడదనమాట. అవతారుడే అంతర్యామిని కనుక అట్టి అంతర్వాణి మార్గదర్శకత్వం కొరకు ఎదురు చూసేవాడెన్నటికీ అవతారుడు కాలేడు. మహాపరాధాల్ని చేసి ఒప్పుకున్నవాడు అప్పుడప్పుడు అజ్ఞానాంధకారంలో మ్రగ్గుతూ బలహీనతకు, అపరిపూర్ణతకు గురయ్యేవాడు అవతారుడు కాదు. అవతారుడు ఎప్పుడు కూడా సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వసంపూర్ణుడు, సర్వానందమయుడు. అట్లాంటి వాడు అవతారుడు. ఇలాగ ప్రతి ఒక్కళ్ళని అవతారుడు అని నిర్ణయించవద్దంటున్నారు బాబా. అసలు వాస్తవ పరిస్థితి ఏంటంటే, గాంధీ తనకు తాను అవతారునిగా ఎన్నడూ చెప్పుకోలేదు, మహర్షిని కూడా చెప్పుకోలేదు. అతనిలోని ఈ గుణమే అతని ఔన్నత్యాన్ని మరింత పెంచుతుంది అని. ఏమి చెప్పుకోకుండా ఉన్నప్పుడే మనం ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకోకుండా ఉన్నప్పుడే మన మంచితనం ఏంటో ఎదుటి వాళ్ళకి తెలుస్తుందన్నమాట. మనం చెప్పుకున్నంత కాలం మనలోని ప్రజ్ఞ ఎవరికి కూడా తెలియదన్నమాట. జిన్నాను కూడా తర్వాత కాలంలో ముస్లిములు ఇస్లాం మత రక్షకునిగా అభివర్ణిస్తారు. అతని మరణం తర్వాత తొందరలోనే అతనికి మరణం ప్రాప్తిస్తుంది. జిన్నాను కూడా ముస్లిం ప్రపంచమంతా అతన్ని ఇమామ్ మెహందీ అని, అంటే ముస్లిం అవతారుగా చెప్పుకుంటారు వచ్చే కాలంలో అని చెప్పని ఆయన గురించి చెప్తున్నాడు అనమాట, పాకిస్తాన్ నాయకుడి గురించి. బాబా ఇంకా చివరిలో ఏం రాయించారంటే, అందువల్ల ఈ అవతార వ్యవహారంలో మీలో ఎవరైనా తోట్రుపాటు పడినా, ఉద్వేగానికి లోగనైనా, నిరాశ చెందినా, మీరు శాశ్వతంగా నన్ను విడిచిపెట్టి వెళ్లడం మంచిది. అదే మీరు నాకు చేయగల గొప్ప సేవగా భావిస్తాను. మీరు మీ పట్ల అలాగే నా పట్ల నిజాయితీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను నేనే, నేను గతంలో ఏమై ఉన్నానో అదే నేనుగా ఉన్నాను, ఇక ముందు కూడా అదే నేనుగా ఉండగలను అంటున్నారు. నేను దేవుని అవతారాన్ని కావచ్చు లేక దయ్యాన్ని కావచ్చును, అందువల్ల ఇక ఎప్పటికీ శాశ్వత రీతిలో మీరు అంతర్దృష్టితో చూడండి. మీరు కలవరపాటుతో ఉన్నారో, నాలో కలిసి ఉన్నారో తెలుసుకోండి అని. నేను దయ్యమైతే దయ్యమని చెప్పండి, నిజాయితీగా లేదు నేను దేవుడైతే దేవుడనే చెప్పండి. మీ అంతర్ ఆత్మని మీరు తెలుసుకోండి, మీరు ఎలాంటి కలవరపాటులో ఉన్నారో, భగవంతుడా కాదా అన్న ఇదిలో అని చెప్తూ, ఫిబ్రవరిలో ఏం జరుగుతుందో వేచి చూడండి అని నేను సతారాలో చెప్పాను. ఇప్పుడు 1948 జూన్ నెల కోసం వేచి చూడండి అంటున్నారు బాబా. బాబా ఇంతకుముందు గాంధీని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి స్పందిస్తూ స్త్రీ పురుష సభ్యులు ఇద్దరిని కూడా తమ లిఖిత పూర్వక వ్యాఖ్యల్ని ఈ విధంగా తెలియజేశారు. ఆది జూనియర్ ఏం చెప్తున్నారంటే,
గాంధీ నిస్సందేహంగా గొప్ప వ్యక్తి, కానీ బాబాతో పోలిస్తే అతడు ఒక మిణుగు మిణుకు అనే మిణుగుడు పురుగు కొవ్వొత్తి వంటి వాడు. బాబా తేజస్సు చూస్తే యావత్తు విశ్వానికి వెలుగునిస్తుంది అని అతని యొక్క ఉద్దేశాన్ని చెప్పాడనమాట. తర్వాత దేశ్ముఖ్ ఏం చెప్తున్నారంటే, నీవు మా కాలానికి మాత్రమే అవతారుడివి కాదు బాబా, శాశ్వతంగా నీవే అవతారుడివి. సూర్యుని కాంతి వలన చంద్రుడు ప్రకాశించినట్టు నీ వలన యావత్ విశ్వం వెలుగుతుంది. నీవే కాంతివి. ఎవరిలోనైనా మంచితనం గాని గొప్పతనం గాని ఉందంటే వారి దానిని నీ నుండే పొందుతున్నారు అని చెప్పని అతని ఇది చెప్పాడనమాట. తర్వాత డాన్కిన్ ఏం చెప్తున్నారంటే, నేను బాబాతో పాటే ఈదనైనా ఈదుతాను లేక మునగనైనా మునుగుతాను అంటున్నాడు. తర్వాత ఏరచ్చేం అంటున్నారంటే, ఇతరులు వారి వారి యుగావతారుణ్ణి వారే ఎంచుకొని నిర్ణయించి ప్రకటించుకోనివ్వండి, నాకు మాత్రం బాబా అందరిలో ఉన్నటువంటి సర్వజ్ఞుడైనటువంటి బాబాయే అని చెప్తున్నారు. తర్వాత ఫెరం వర్కింగ్ బాక్స్ వాళ్ళ ఏం చెప్తున్నారంటే, గాంధీ గాంధీయే, బాబా బాబాయే, కాబట్టి అంతకంటే నేనేమి ఇంకో మాట చెప్పలేను అంటున్నారు. తర్వాత గాడేకర్ ఏమంటున్నారంటే, శ్రీ మెహర్ బాబా అవతార తత్వం పైన నాకు లేసి మాత్రం కూడా సందేహం లేదు. మిగతా వారిలో మహర్షులు సద్గురువులు ఉండవచ్చు, కానీ ఈ యుగానికి శ్రీ మెహర్ బాబా ఒక్కడే ఏకైక అవతారం. ఆయా యుగాలకు సంబంధించిన అవతార కార్యక్రమాన్ని నిర్వహించడానికే తెచ్చినటువంటి శ్రీకృష్ణ ప్రభువు అయిన బుద్ధుడు ఆయనే, యేసుక్రీస్తు మహమ్మద్ వంటి వాడే శ్రీ మెహర్ బాబా కూడా. నేను అలాగా నమ్మాను. ప్రజలు ఇతని మార్గదర్శకత్వాన్ని సహాయాన్ని స్వీకరించి తొందరలోనే ఇంకా అధికమైనటువంటి సంతోషాన్ని పొందుదురుగాక. నేను నా ప్రసంగాల్లో ఇంతకు ముందు ప్రస్తుత కలియుగానికి శ్రీ మెహర్ బాబాయే అవతారుడని ప్రకటించాను. ఆయన కృప ఉంటే ఇక ముందు కూడా అదే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అన్నారు. తర్వాత కనీ మున్సిప్, సరిదిద్దటానికి అలవికాని గురువు నీవు, దీర్ఘకాలంగా నిన్ను వదలని శిష్యుణ్ణి నేను. నిన్ను వదలకుండా నీతోనే ఉండాలని తిరుగులేని నిర్ణయాన్ని తీసుకున్నాను అని చెప్తున్నారు. తర్వాత గుస్తాద్జీ, గాంధీకి చాలా నిజాయితీపరుడైన కార్యకర్త, ఇతను మంచి శ్రమజీవి, ప్రేమాన్వితుడు, కానీ బాబాతో సరిపోల్చవలసి వస్తే వారిద్దరి మధ్య భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత అంతరముంది గాంధీకి బాబాకి అని చెప్తున్నారు. తర్వాత జాల్కే రావాలా, బాబా అంటే ప్రకాశం. సమీప భవిష్యత్తులో ఈ మస్తు ప్రపంచంలోని సర్వజీవులను బాబా యొక్క ప్రకాశం మిరుపుమిట్లు గొలిపేట్లు చేస్తుంది. ఈ భౌతిక జగత్తు అంధకారపు లోతుల్లోకి కూరుకుపోయింది. బాబా నుండి ప్రసరించే వెలుగులోని సౌందర్యం, ప్రేమ, సత్యం ఒకనాటికి దివ్య ప్రణాళిక ప్రకారం ప్రస్ఫుటించినప్పుడు రానున్న తరాల ప్రజలు వాటిని గ్రహించి తన విలువైన సంపదనుగా పెంచి పోషించుకుంటారు అని చెప్తున్నాడు. తర్వాత కైకోబాదేవ్ అంటున్నారంటే, నా ప్రీతమ్మ బాబా, గతంలో దేవుడు, వర్తమానంలో దేవుడు, భవిష్యత్తులో మరియు శాశ్వతంగాను ఎప్పటికీ దేవుడేనన్న విషయం మాత్రమే నా యథలోతుల్లో నేనెరిగినటువంటి సత్యం. ఇంత మాత్రమే నాకు తెలుసు. నేను అతన్ని భగవంతునిగా చూస్తున్నాను, భగవంతునిగా గౌరవిస్తున్నాను, భగవంతునిగా ప్రేమిస్తున్నాను. కారణం బాబాయే భగవంతుడు గనక అని చెప్తున్నాడు. తర్వాత కాకాభార్య ఏమంటున్నారంటే, ఇతను సూక్ష్మంగా వ్రాశాడు కానీ ఇలా కవితా శైలిలో వ్రాశాడు, ఏమి జరిగినా జరుగుగాక, నేనెన్నటికీ బాబాతోనే ఉందునుగాక, బాబాతో ఇదే చెప్పేదనుగాక అని మూడు మొక్కల్లో చెప్పేశారు ఆయన. తర్వాత మురళి ఏమంటున్నారంటే, నా చుట్టూ ఎవరేమన్నా ఏమి జరుగుతున్నా బాబా నీపైనే చివరి వరకు విశ్వాసం ఉంచని, నా అంతర్వాణి నన్ను నిర్బంధిస్తుంది, నీ మీదే నా విశ్వాసాన్ని ఉంచమని అని చెప్పి చెప్పాడు. తర్వాత నీరు, ఇంతవరకు ఎవరు కూడా, కనీసం నా వరకు నేను మన ప్రీతమ బాబా అవతార ప్రతిపత్తిని కానీ దివ్యత్వాన్ని కానీ ఎప్పుడూ సందేహించలేదు. అటువంటి సందేహాలు జంకు గొంకు మా మదిలోకి ఎదలోకి ప్రవేశించవు. ఇన్నేళ్లు అతని వద్దనే అతనితోనే ఉన్న తన స్వంత శిష్యులమైన మనల్ని గూర్చి మన అవతారానికి సందేహాలు అనుమానాలు ఎందుకు కలిగాయన్నదే నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. మంచైనా చెడైనా నేను ఇంతవరకు అతనితోనే ఉన్నాను, ఇక ముందు కూడా బాబాతోనే ఉంటాను అని చెప్తున్నారు. ఇంకా సరోష ఏమంటున్నారంటే, వేదాంతం ఆధ్యాత్మికత నా విధానం కావు. ఎప్పుడూ సరదాగా గడిపే మనిషిని నేను. మనస్ఫూర్తిగా భగవంతునికి
ప్రణమిల్లే ఒకే ఒక వ్యక్తి బాబా. ఏది ఏమైనా ఆయనకు సేవ చేస్తూ విధేయునుగా ఉండటమే నా ధర్మంగా ఎంచుకున్నాను. అతని సేవలే నేను గర్విస్తాను, సంతోషాన్ని పొందుతాను, అలాగే ఆందోళన కూడా చెందుతాను. కానీ ఆయన సేవలో అన్ని వేళలా హృదయపూర్వకంగా నా సాయశక్తులా కృషి చేస్తాను. ఏమో ఒకనాటికి నేను అతని రాజ్యంలో అధిపతిని అవుతానేమో అనుకుంటున్నాడు, గవర్నర్ని అవుతానేమో అని అనుకుంటున్నాడు అనమాట ఆయన ఫ్యూచర్లో. ఇహ ఎలిజబెత్ పాటర్సన్, నాకు తెలిసిందల్లా ఒక్కటే, నీవు నా జీవితంలోకి ప్రవేశించకుండా ఉన్నట్లయితే నాకు వేరే గురువు గాని అవతార్ గాని ఉండి ఉండరు. ప్రీతమ బాబా, నీ ఆగమనంతో నాకింక వేరే మార్గమేది లేదు అని. తర్వాత కిట్టిడేవి ఏమంటున్నారంటే, పరమ గురువు అయినటువంటి నీ కృప వల్లనే సజీవుడైన బుద్ధుని, క్రీస్తుని, అవతార్ని గురించి శిష్యుడు నిశ్చయంగా తెలుసుకోగలరు బాబా. ఆ క్షణం సమీపించే వరకు శిష్యుడు స్వీయ విశ్వాసంపై ఆధారపడి జీవిస్తాడు. కానీ నీ ప్రేమ ఆ విశ్వాసం కంటే గొప్పది. నీ ప్రేమ నన్ను ఇక్కడికి నీ చెంతకి కొని తెచ్చింది. నీ ప్రేమ నన్ను నీతో ఉంచింది. నీ ప్రేమే నన్ను చివరి వరకు నీతో కట్టిపడేసి ఉంచుతుంది. ఇది నాకు చాలు బాబా. దివ్య ప్రేమకు ప్రతిరూపం కాని వారెవ్వరైనా శిష్యుల హృదయాలను ప్రేమతో ఎలా నింపగలరు? ఆ ప్రేమ కేవలం ప్రేమ కోసమే ఉన్నటువంటి ప్రేమ. నిజమైన ప్రేమ ఉంటే నిజంగా బాబా కూడా మనలో ఆ నిండు ప్రేమను నింపుతారు. నొరీనా మాచే బిళ్ళేం చెప్తున్నారంటే, ఎవరూ చేయలేనిది నీవు నాకు చేసావు బాబా, అది నీవు నాక నిరూపించావు కూడా. అట్టి నిన్నే నేను విశ్వసిస్తాను. నీ కోసం నేను జీవించటానికైనా మరణించటానికైనా సిద్ధమే అని చెప్తున్నది. తర్వాత రానో ఏమంటుందంటే, ప్రీతమ బాబా, నా జీవితంలో ఒకే ఒక్క నిశ్చయ సత్యం నీవే. నేను నీదాన్ని, ఎప్పటికీ నీదాన్నే బాబా అంటున్నది. ఇక పాద్రి ఏమంటున్నారంటే, నేను ఎన్నో ఫిబ్రవరిలను చూశాను, ఎన్నో జూన్లను చూశాను, ఇంకా మరెన్నో చూస్తాను, అంటే ఎన్నో పుట్టినరోజులు చూశాను అని అంటూ, నేను దేవుని అవతారమైన అయి ఉండవచ్చు లేదా దయ్యాన్నైనా అయి ఉండవచ్చు అన్న నీ మాటల మీద నేనేమి మాట్లాడను బాబా అంటుంటారు కదా, నన్ను దయ్యమైతే దయ్యంగా చూడండి, దేవుడైతే దేవుడిగా అనుకోని అవి ఎందుకన్నావు బాబా? ఆ మాటల మీదే నాకు సందేహం పోవటం లేదు అంటున్నారు అన్నమాట. ఆ మాటల గురించి నేను కూడా ఏమీ మాట్లాడలేను అంటున్నారు. ఇక పెండు ఏమంటున్నారంటే, నీకు బాగా తెలుసు నాకు అవతారుడు భగవంతుడు అనే వ్యవహారంతో ఏమీ సంబంధం లేదు. నాకు తెలిసిందంతా ఒక్కటే, నేను నీ సేవ చేయాలంటే బాబా నువ్వు దేవుడో ఏంటో నాకు అన్నీ అనవసరం, నీ యొక్క సేవ చేసుకుంటే నాకు చాలు అని చెప్తున్నాడు. తర్వాత పింపులగాం, అలహాబాద్ మరియు బొంబాయి గురించి 1948లో అహ్మద్ నగర్లో ఫోటోగ్రాఫర్ బయ్యా పాండే కుమార్తె కాంచన్కి తీవ్రంగా సుస్థి చేసిందనమాట. ఆమె బ్రతకలేదని చెప్పాను, డాక్టరు బతికేటువంటి ఆశ లేదు, చాలా అన్ని కూడా ఆమెకి జ్వరం అది ఎక్కువైపోయింది, చాలా సీరియస్ కండిషన్లో ఉంది కాబట్టి ఆవిడ బ్రతకదు. కనీసం ఆవిడ చెయ్యి కూడా ఎత్తలేనంత నీరసంగా ఉండి పడి ఉంది. ఆమెకు జ్వరం చూస్తేనేమో 180 డిగ్రీలు ఫారెన్హీట్ వరకు పెరిగిపోయింది. కుటుంబం అంతా చాలా ఆందోళనకు గురవుతున్నారనమాట. పాండే పింపలగాం వెళ్ళగా బాబా అతన్ని ఎందుకు వచ్చావు అని చెప్పని అడిగారు. నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది బాబా, మా కుటుంబం చూస్తేనేమో నీ పైన విశ్వాసాన్ని పెట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పు, మేము నీ మీద ఆశలు పెట్టుకుని ఉన్నాము, నీకేమో మా గురించి ఆలోచన లేదు అని పాండే బదిలిచ్చాడు బాబాకి. కొంచెం బాధగా ఉంటుంది కదండి తండ్రి కదా, అందుకని అలా అనేసరికి బాబా నవ్వులు చిందిస్తూ సంగతి ఏమిటో అసలు చెప్పు అని చెప్పని అడిగారనమాట. కాంచన్ ఇలా చెప్పారు, చాలా రోజులుగా నా కుమార్తె ఏమీ తింటలేదు, ఆమె ఆరోగ్యం గురించి ఇవన్నీ కూడా వివరంగా చెప్పారు, ఈ జ్వరం గురించి. అదన్నీ బాబా ఏం చేశారంటే, డాంకిన్ రమ్మని చెప్పని 2 బంగాళదుంపలు తీసుకునిరా అని చెప్పి ఆ 2 దుంపలు పాండేకిచ్చి వీటిని శుభ్రంగా ఉడికించి కాంచన్ చేత తినిపించు అని చెప్పారనమాట. డాక్టరు ద్రవ పదార్థాలు తప్ప మరేమీ కాంచన్ తినకూడదన్నారు కదా బాబా, మరి బంగాళదుంపలు ఎలా పెడతాను అని అడిగాడు అనమాట. అప్పుడు బాబా అన్నారు, కాంచన్ ఎలాగూ చనిపోతుంది కదా, అందుచేత ఆకలితో ఎందుకు చావాలి, వీటిని ఆమె చేత తినిపించని చెప్పని బాబా సమాధానం చెప్పారు. బాబా చెప్పినట్లే పాండే తిరిగి వచ్చాడు, ఉడికించిన బంగాళదుంపల్ని కాంచన్తో తినిపించాడు. అప్పటికే ఆ అమ్మాయి బాగా చిక్కి అస్థిపంజరంలా తయారైంది, నోటి వెంట మాట కూడా రావడం లేదు.
వాటిని తినడానికి ఆమెకి ఆ రెండు దుంపలు తినడానికి 4 గంటల టైం పట్టిందటండి. తర్వాత డాక్టర్ వచ్చాక ఈ ఉడికించిన బంగాళదుంపలను పెట్టామని చెప్పని ఆ డాక్టర్ గారికి చెప్పారన్నమాట. ఆయన కాంచన్ని కోపం వచ్చేసింది, ఇలాగా మళ్ళీ ఇట్లాంటి వైద్యం చేసినందుకు. పరీక్ష చేయకుండానే కోపంగా విసురుగా బయటికి వెళ్ళిపోయాడనమాట. కాంచన్ కొన్ని గంటల కన్నా బ్రతకదని చెప్పని డాక్టర్ ఖచ్చితంగా అభిప్రాయాన్ని తెలియజేసి వెళ్ళిపోయాడనమాట. కానీ మర్నాడు ఉదయం డాక్టర్ వచ్చేసరికి కాంచన్ జ్వరం 101 డిగ్రీకి వచ్చిందనమాట. ఈ విషయాన్ని డాక్టర్ పాండే తండ్రి కూడా గమనించారు. అప్పుడు పాండే జ్వరం పూర్తిగా తగ్గిపోతే ఆమె బతుకుతుందని చెప్పని ఆశ పెట్టుకున్నాడు. ఇంకో 2 గంటల్లో జ్వరం ఏమైందంటే 95 డిగ్రీలకి దిగిపోయిందనమాట. అది చూసి అందరూ కూడా గాబరా పడ్డారు. పాండే మాత్రం బాబాను నిజాయితీతో ప్రార్థిస్తూనే ఉన్నాడు. అర్ధగంటల్లో కాంచన్ టెంపరేచర్ మామూలు స్థాయికి చేరుకుందనమాట. ఇలా అప్ అండ్ డౌన్ అయితే నార్మల్కి వచ్చేసిందనమాట. ఇక ఆశ్చర్యంతో డాక్టర్ కూడా, ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు, ఇలాంటి కేసు నేను ఇంతకు ముందెప్పుడు చూడలేదు అన్నాడు. తర్వాత మెహర్ బాబా ఇచ్చిన బంగాళదుంపల ప్రభావం ఇలా జరిగిందని చెప్పని పాండే చెప్పారు. పాండే మరొకసారి పింపుల్గా వెళ్లారు. అప్పుడు బాబా కాంచన్ మరణించిందా అని చెప్పని అడిగారనమాట. నీ కృప వల్ల ఆమె సజీవంగా ఆరోగ్యంగా ఉంది అని చెప్పని పాండే చెప్పాడు. బాబా అతనికి ప్రసాదం ఇచ్చి తొందరగా ఇంటికి వెళ్లమని చెప్పని చెప్పారు. పాండే అలాగే వెనుదిరిగాడు. మెహర్ బాబా ప్రభువులకే ప్రభువుడు, పాండే ఇప్పుడు పూర్తిగా ప్రభువులకే ప్రభుడని చెప్పని గట్టిగా నమ్మాడనమాట. మెహర్ బాబా తన ప్రేమికులందరికీ ఒక సర్క్యులర్ని పంపించి అందులోని 5 సూచనల్లో ఒకదాన్ని 1948 ఫిబ్రవరి 1వ తేదీ నుండి 27వ తేదీ వరకు పాటించాలని చెప్పి ఆదేశ సూచనలు ఇచ్చారు. 24 గంటల్లో ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి, 2 సార్లు టీ తీసుకోవాలి, కావాలిస్తే కొంచెం మంచినీళ్ళు కూడా తీసుకోవచ్చు, తర్వాత మౌనం పాటించాలి, ప్రతిరోజు స్వహస్తాలతో ఒక పేద పురుషునికి కానీ పేద స్త్రీకి కానీ భోజనం పెట్టాలి, ఆ పేద వ్యక్తి రోజుకు ఒకరిగా ఉండాలి, నిన్న పెట్టిన వాళ్ళకి ఇవాడ పెట్టడం అలా కాకుండా మార్చి మార్చి పెడుతూ ఉండాలి, తర్వాత 2 సార్లు ఒకళ్ళకి భోజనం పెట్టకూడదు, ఏ రోజుకు ఆ రోజే కొత్త వాళ్ళకి పెట్టాలి అని చెప్పని, తర్వాత తూచా తప్పని రీతిలో ఎవరితోనూ ఎటువంటి లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, ప్రతిరోజు 1 గంట సేపు ధ్యానం చేయాలి. ఆ విధంగా బాబా తలపెట్టిన 4 రోజుల సమావేశం ఇంతవరకు జరగకపోయినా ఇండియా మరియు ఇతర దేశాల్లో ఉన్న తన ప్రేమికులు ఇలాంటి పద్ధతుల ద్వారా తన కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి వారితో బాబా తన ఆంతరిక మరియు బాహ్య సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. తర్వాత 1948 ఫిబ్రవరి 4న బాబా మరొకసారి ఆలిషా అనే మస్తుని పిలిపించి అతనితో సాంగత్యం చేశారనమాట. బాబా తన 40 రోజుల ఉపవాస దీక్షలో 2వ దర్శన కార్యక్రమాన్ని ఇండియాలో మధ్య పరగణాల్లోని సాధువులతో జరపాలని చెప్పని అనుకున్నారు. ఇంతకు ముందే ఈ విషయం ప్రకటించారు. ప్రత్యేకించి అలహాబాద్ లో జరుగుతున్న కుంభమేళాలో 30,000 మంది సాధువుల్ని మహర్షుల్ని జరిగే ఈ సమావేశంలో బాబా అక్కడికి హాజరయ్యి అక్కడ కార్యక్రమం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పని బైదుల్ని ఇంకా బాబాదాసుని పంపించారనమాట. బాబా ఫిబ్రవరి 7 తెల్లవారుజామునే కారులో పింపలగాం నుండి బొంబాయి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చారు. బాబాతో పాటు ఏరిచ్, జాలు, డాకే వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇది చాలా అసాధారణమైనటువంటి సాంగత్యం అన్నమాట. ఆలీ అనేటువంటి ఒక మస్తుతో చేశారనమాట. ఈ ఇతనికి ఆలీ అక్బర్ కి ఒక సోదరుడు, 7 అక్కచెల్లెళ్ళు ఉన్నారండి. వారంతా కూడా పుట్టుకతోనే మస్తులున్నారండి 7 కూడా. ఇలాంటి వాళ్ళతో బాబా సాంగత్యం చేయటం చాలా గొప్ప విషయం అని చెప్పని చెప్తూ, అతని పెద్దన్న మాత్రం మస్తు కాదు, వాళ్ళ తండ్రి కూడా గొప్ప సాధువు అని చెప్పని చెప్తున్నారు. ఒక్కడు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా మస్తులేట వాళ్ళు. ఆలీ అఫ్గర్ తో పనిచేశాక బాబా కొలాబా వెళ్లారు. అక్కడ బాబా ఒక 5వ భూమికలోని మస్తుతో సాంగత్యం చేశారు. అతని పేరు ఫటాన్ బాబా. 1942లో ఫటాన్ బాబాను కాక కలిశారు. అప్పుడు అతడు, నీ ఆత్మ నా ఆత్మ అతనిలోనే ఉన్నాయి కదా, మరి నేను ఎందుకు రావాలి అంటున్నాడు, మస్తు బాబా విషయం తెలుసుగా బోలు అందుకని అంటున్నారనమాట అని చెప్పి బాబాను కలవడానికి అని చెప్పని నిరాకరించాడు. నీకు తెలియదా, నీ ఆత్మ నా ఆత్మ అతనిలోనే ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు మళ్ళీ నా కోసం వచ్చావని. బాబా అప్పుడు లోనావాలాలో ఉన్నారు. అప్పుడు ఆ మస్తు కాకాకి ఒక కమలా పండు ఇచ్చి, యావత్ ప్రపంచపు తాళాలు అతని చేతిలో ఉన్నాయి, అన్ని దేశాలు రష్యా జర్మనీ ఇతర దేశాలన్నీ అతని చేతిలో ఉన్నాయి, అతడు ఆదేశించినట్టు నడుచుకో అని బాబాను గురించి కాకా తాతను చెప్పి ఒక పండు ఇచ్చి పంపించాడనమాట ఆ మస్తు.
బంద్రాలో మరొక మస్తుని కలిశారు బాబా. ఇతని చుట్టూ పిల్లులు ఎన్నో చుట్టుముట్టి ఉంటాయటండి. అందువల్ల ఇతన్ని ఏమని పిలుస్తారంటే బిల్లీ వాలా అని పిలుస్తారటండి. బిల్లీ అంటే పిల్లి అని అర్థం. సాంగత్య సమయంలో బాబా అతనికి ఒక రూపాయి ఇచ్చారు, బిల్లీ వాలా సూక్ష్మ చైతన్య మస్తు అని చెప్తున్నారు. ఈ మస్తులతో పని ముగించుకుని బాబా అదే సాయంత్రం అలహాబాద్ వెళ్లేందుకని రైలెక్కారు. సదాశివ పటేలు, విఠల్ బోక్రే వీరిద్దరూ పూనా నుండి వచ్చి బాబాతో కలిశారు. ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం సాయంకాలానికి బాబా అలహాబాద్ చేరుకున్నారు. మర్నాడు ఉదయం 7 గంటలకి అర్ధకుంభమేళాలో బాబా సాధువులతో సాంగత్యం చేసి తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 6 ఏళ్ల ముందు కూడా బాబా ఇలాగే తన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధువులతో తన సాంగత్యాన్ని చూసేందుకు చాలా మండలి వాళ్లని అనుమతించలేదు. మారువేషంలో బాబా ఒక్కరే సాధువులున్న గూడాలకి వెళ్తూ ఉండేవాళ్ళు. మండల సభ్యుల్ని కూడా తోడు తీసుకోకుండా ఒక్కళ్లే వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడున్న సాధువుల పాదాలపై తన శిరస్సును వాల్చేవారు బాబా. బాబా తన పనిని ముగించినట్టు సూచిస్తూ తిరిగి 10 గంటలకు వచ్చేసేవారు. అతి తక్కువ వ్యవధి గల 3 గంటల్లోనే బాబా ఆశ్చర్యకరమైన రీతిలో 4000 మంది సాధువులతో సాంగత్యం చేశారు. ప్రతి సాధువుకి ఒకరి తర్వాత ఒకరి పాదాలకు వంగి ప్రణమిల్లి, లేచి నిలబడి మళ్లీ వంగి ప్రణమిల్లి ఇలా వేలాది మందికి చేయడం వల్ల శారీరక శ్రమ బాబాకు ఎంతో బాధించింది. ప్రత్యేకంగా బాబా మెడైతే విపరీతంగా నొప్పి పెట్టిందటండి. తను కలిసిన సాధువుల్లో ఎంతమంది నిజమైన వారో లేదో పురోగతి చెందిన వారో అన్న విషయాన్ని బాబా మాత్రం వెల్లడించలేదు. తర్వాత బాబా అలహాబాద్ రోడ్లపై నడిచి వెళ్లే 4 సూక్ష్మ చైతన్యపు మస్తులతో సాంగత్యం చేశారు. విశ్వనాథ్ బాబా సాధువులా కనిపించినా అతడు మాత్రం మస్తు. షా సాహెబ్ వింతగా ఎప్పుడూ ఒక పుస్తకాన్ని చంకలో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అతడు కళ్ళజోడు కూడా పెట్టుకోకుండా ఉంటాడు. కొమరుద్దీన్ అనే మస్తు కౌపీనం తప్ప ఒంటి మీద బట్టలేవి వేసుకోడు. ఎప్పుడు అతని చుట్టూ కుక్కలు కుమ్ముకూడి ఉంటాయి. షేక్ మద్దాన్ అన్ని కాలాల్లోనూ పూర్తి దిగంబరంగా ఉంటాడు. విపరీతంగా నారప్రోగ తాగుతాడు. అతనికి టీ అంటే మహా ఇష్టమని 4 మస్తుల యొక్క గుణాలు చెప్తూ ఫిబ్రవరి 9 రాత్రి బైదుల్, ఏరజ్, జాల్, డాకెన్ వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని బాబా అలహాబాద్ నుండి బయలుదేరారు. ఇక సదాశివ పటేలు, బాబాదాసులను మాత్రం అక్కడే ఉండమని చెప్పారు. దారిలో చాలా చోట్ల రైళ్లు మారుతూ వాళ్లు రైల్లోనే 36 గంటలు గడిపారు. ప్రయాణంలోనూ అలహాబాద్లోనూ మస్తు కార్యక్రమంలో శ్రమిస్తున్నప్పుడు బాబా మండలి రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ తమ పాక్షిక ఉపవాసాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఒక స్టేషన్లో రైలు మారేందుకని చెప్పని రాత్రి 2:30 గంటలకు దిగారు. వారు ఎక్కవలసిన తర్వాత రైలు స్టేషన్లోనే ఉంది. కొన్ని గంటలకు ఆ బండి స్టేషన్ నుండి బయలుదేరలేదు. అందువల్ల బాబా మండలి ముఖం కాళ్ళు చేతులకు కడుక్కొని రైల్లో విశ్రాంతి తీసుకునేందుకని బండెక్కారనమాట. సుమారు తెల్లవారుజామున 4:30 గంటలకి ప్లాట్ఫామ్ మీద ఉన్న ఒక పళ్ళ దుకాణాన్ని తెరవడం బాబా గమనించాడు. ఆ తెల్లవారుజామున చూశాడనమాట ఆ పళ్ళ దుకాణం తెరిగి ఉంచడం. కొన్ని నారింజ పళ్ళను కొంతెమ్మని చెప్పని ఏరచిని పంపించారు. పళ్ళ దుకాణదారు ఒక ఫోటో ముందు నిలబడి ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఏరచు మొదట ఆ ఫోటో ఎవరిదో, ఏదో సాధుపుంగం ఉంది అయి ఉంటుంది, ఏ దేవుడిది అయి ఉంటుంది, అతను దండం పెట్టుకుంటున్నాడు అని చెప్పి అనుకున్నాడనమాట. ఒక చిన్న కుర్రవాడు మాత్రం ఆ మిఠాయి డబ్బాలు ఉంటాయి కదండి ఎదురుగా, బన్ను సీసాలని, చాక్లెట్లని, ఈ సీసాలన్నీ కూడా చిన్న కుర్రాడు దుమ్ము దులుపుతూ ఉన్నట్ట. వెళ్ళి చూసేసరికి ఈ ఏరచు అక్కడ అతను నమస్కారం చేసుకునే ఫోటో ఏంటంటే అవతార్ మెహర్ బాబాది. దీన్ని గమనించి ఏరచ్ ఎంతో ఆశ్చర్యపోయాడు. ఒక్కొక్కరికి ఓడి చొప్పున 6 నారింజ పండ్లు పట్టుకురమ్మని చెప్పనేమో బాబా తీసుకురమ్మని చెప్పారు. ఏరచ్ వెళ్ళి ఆ కుర్రవాడిని పళ్ళ ధర ఎంత అని అడిగారు. అనాకి 1 నారింజ పండు అని చెప్పి ఆ కుర్రవాడు సమాధానం ఇచ్చాడు. రైల్లో నుండే బాబా ఏరచ్కి ఏమని సజెస్తున్నారంటే మనం ఒకేసారి 6 పళ్ళు కొంటున్నాం కనుక తగ్గిస్తాడేమో ప్రయత్నించు అని చెప్పారు. ఏరచ్ బేరమాట్టానికని ప్రారంభించాడు. చివరికి 5 అణాలకి 6 నారింజ పండ్లు తీసుకునేలాగా బేరం ఆడి కంపార్ట్మెంట్కి తిరిగి వచ్చాడనమాట. ఆ షాపు యజమాని సాక్షాత్తు బాబా ఫోటోకే ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి బాబాతో చెప్పాడు.
చెప్పేసరికి కానీ బాబా ఆ విషయాన్ని మాత్రం ఏమంత పట్టించుకోలేదు. రైల్లో బాబా ఏం చేశారంటే ఈ నారింజ పండ్లు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పండు చొప్పున అందజేశారు. బాబా తినాల్సిన పండునేమో ఒలిచే ముందు ఓసారి నీటితో కడిగి తీసుకురమ్మని చెప్పని ఏరచిని క్రిందకి పంపించారు. ఈలోగా ఈ దారిలో ఫ్రూట్ స్టాల్ యజమాని ఏరచి దారికి అడ్డుకు తగిలాడు. తగిలి ఏరచిని దూషించసాగాడు. నేను షాపులో వ్యాపారానికి కూర్చొనక ముందే చిన్న కుర్రాడిని తప్రయోజాలకి తిప్పుకున్నారన్నమాట. మీ ప్రయోజనానికి నానికి ఉపయోగించుకున్నారు. కుర్రవాడిని మోసం చేసి ఎక్కువ పళ్ళు దోచుకున్నారు అని చెప్పి నీ యజమాని ఏరచి నిందిస్తున్నాడనమాట. ఏం జరిగింది, మేం పళ్ళకి డబ్బులు ఇచ్చాం కదా అని ఏరచి అడుగుతున్నాడు. అప్పుడు అన్న అవును ఇచ్చారు, కానీ ఒక అణా తక్కువ ఇచ్చారు. ఇప్పుడు అణా నాకు ఇవ్వండి, నా దుకాణంలో దేనికి బేరాలుండవు, అన్ని స్థిరమైన రేట్లే అని వాదన పెట్టుకున్నాడు. మేం బేరమాడం నిజమే, కానీ మీ కుర్రాడు ఒప్పుకున్నాడు కదా ఐదణాలకి ఆరు పళ్ళు ఇస్తాన్ని, మళ్ళీ ఇదేంటి అని అంటే, అతనికేం హక్కు ఉంది, ఆ షాపును శుభ్రం చేసేందుకని చెప్పి అతన్ని పనిలో పెట్టుకున్నాను నేను, మీరు డబ్బులైనా చెల్లించండి, లేకపోతే తిరిగి నా ఆరో పండైనా ఓ పండు తిరిగి ఇచ్చేయండి అని చెప్పని అడుగుతున్నాడు ఆ యజమాని. ఏరచ్చు కంపార్ట్మెంట్కి వద్దకొచ్చాడు. బాబా బాబా ఏరచ్చుని ఇలా చెప్పమని చెప్పారనమాట. ఒకసారి బేరం కుదుర్చుకున్నాం కదా, కుదుర్చుకుంటాం జరిగాక మాటకి నిలబడ్డం నీ బాధ్యత అని చెప్పని చెప్పమన్నారు. కానీ ఆ వ్యక్తి ఎంత చెప్పినా వినలేదు. అదనంగా వాళ్ళు ఒక అణా చెల్లించనైనా చెల్లించాలి, లేకపోతే మొత్తం పళ్ళన్నీ వాపసు ఇచ్చేయాలని చెప్పని పట్టుబట్టాడు ఆ పళ్ళ దుకాణదారు. ఏరచ్చు వృధా ప్రయాసపడుతూ, చూడు ఇది మంచి పద్ధతి కాదు, కేవలం ఒక్క అణా ఆ బోణి బేరం అని చెప్పని నచ్చజెప్పపోయాడు. మేము బోణీ చేశాం కదా అని చెప్పి నచ్చజెప్పపోయినా సరే అతను వినకుండా పళ్ళైనా ఇచ్చేయండి, లేకపోతే తిరిగి అణా అయినా ఇచ్చేయండి అంటున్నాడు. అసలు ఆ వ్యక్తి బాబా ఫోటోకు పూజ చేస్తున్నందువల్ల అది మంచి పద్ధతి కాదని అతనికి నచ్చజెప్పాలని బాబా శ్రమ తీసుకున్నారు. ఒక అణా అతనికి చెల్లించటం ప్రశ్న కాదు, కానీ ఆ వ్యక్తి యొక్క మంకు పట్టుతో వినకుండా చివరికి తన పళ్ళు వెనక్కు తీసుకుని పోయేటండి. చూడండి, అవతారుని ఫోటోనే చూసి దండం పెడుతున్నాడు, అవతారుడని తెలుసుకోలేక ఆ పళ్ళను తిరిగి తీసుకుని వెళ్ళిపోయాడనమాట. బాబా అతడు పూజిస్తున్న ఫోటోలో ఉన్నది నీవేనని, ప్రస్తుతం నీవు ఇక్కడ ఉన్నావని అతనితో చెప్పనా అని చెప్పి అడిగాడు ఏరచ్చి. బాబా శాలువాతో తన ముఖాన్ని కప్పుకున్నారు. ప్రయాణాల్లో ఎప్పుడు ఎవరు గుర్తించకుండా బాబా ఎప్పుడు ఇలాగే ఏదోటి ముఖం మీద కప్పుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు బాబా అతనికి ఈ విషయం తెలిస్తే మొత్తం పళ్ళన్నీ తీసుకొచ్చి తన మార్కెట్నే నా ముందుకు తెచ్చేస్తాడు, దానివల్ల అతనికి ప్రయోజనం ఏముంది, నా సాన్నిధ్యంలో నా ఫోటో ముందు పూజ చేసే ప్రయోజనాన్ని పొందాడు, అతని భాగ్యంలో అంతే ఉంది అని చెప్పింది బాబా చెప్పారనమాట. ఒక్క పండుగ అతను అలా చేసి ఆ రకంగా భగవంతుని ఇది కూడా తెలుసుకోలేక ఆ కొంచెం ప్రయోజనాన్ని పొందాడు అని అంటున్నారు. ఫిబ్రవరి 11 ఉదయానికి బాబా తన సహచరులతో బొంబాయిలోని విక్టోరియా టెర్మినస్కి చేరుకున్నారు. ప్రయాణంలో పేర్కొన్న మురికిని శుభ్రంగా చేసుకోకుండానే బాబా నలుగురు మస్తులతో సాంగత్యం చేసేందుకని చెప్పని బయలుదేరారు. వారిలో అత్యంత ప్రధానమైన మస్తు ఉమర్ బాబా. ఇతడు ప్రస్తుతం బొంబాయి నగరానికి ఆధ్యాత్మిక ప్రతినిధి. టిప్పు బాబా 1944 చనిపోయిన తర్వాత అతని విధులన్నింటినీ కూడా ఉమర్ బాబా నిర్వహించసాగాడు. ఉమర్ బాబా ఆరో భూమికలో ఉన్నాడు. శ్మశాన వాటికలో ఇతని యొక్క నివాసం. అక్కడే బాబా అతనితో తెల్లవారుజామున సాంగత్యం చేశారు. తర్వాత బాబా బేండి బజార్లో ఒక మంచి సూక్ష్మ చైతన్యపు మస్తుతో సాంగత్యం చేశారు. మళ్లీ విశ్రాంతి వెక్కి వెళ్లే ముందు ఇంకో ఇద్దరు సూక్ష్మ చైతన్యపు మస్తులతో మరొక చోట బాబా సాంగత్యం చేశారు. అదే రోజు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని బాబా వెంటనే పింపల్గా బయలుదేరారు. మధ్యలో తన ప్రయాణాన్ని పూనాలో ఆపారు. బాబా పూనాలో జస్సావాల కుటుంబంతోనూ బెహ్రం కుటుంబంతోనూ కలిశారు. ఫిబ్రవరి 12 మధ్యాహ్నం పింపల్గామ్ చేరుకున్నారు. 1948 ఫిబ్రవరి 13 శుక్రవారం నాడు మెహర్ బాబా తన 54వ జన్మదినాన్ని జరుపుకున్నారు. పార్సీ పంచాంగం ప్రకారం మెహ్రాబాద్లో ఉన్న స్త్రీ మండలిని 3 గంటలకు పింపల్గామ్ రమ్మన్నారు. అంతేకాకుండా అహ్మద్ నగర్ నుండి గుల్మాయి, బీలు, కోర్షేదు, ఇంకా ఫిరోజు, మెహరు, దమానియా, కోర్షేదు, షిరీను వీళ్ళందరూ కూడా పింపల్గామ్ రావడానికి అని చెప్పని బాబా అనుమతించారు. తర్వాత మన్సారి సోదరుడు మీను దేశాయి బొంబాయి నుండి బాబాను దర్శించేందుకని చెప్పని పింపల్గామ్ వచ్చారు. ఈ ఏడాది బాబా జన్మదిన కానుకగా చాలా ఉపయోగకరమైనటువంటి వస్తువును అతను తీసుకొచ్చాడనమాట అండి. అనగా బాబాకి రేడియోను తీసుకుని వచ్చాడనమాట అండి.
పింపలగాంలో బాబా రేడియోను మొదటిసారిగా ఇప్పుడే విన్నాను. మీనుకు హృదయపూర్వకమైన ఆలింగనాన్ని ఇచ్చి బాబా ఆ రేడియోను చూసి చాలా సంతోషాన్ని తెలియజేశారు. ఫిబ్రవరి నెలలో బాబా ఒక సందర్భంగా సరదాగా ఇలా వ్యాఖ్యానించారు, ఒక పిచ్చివాని కంటే ఒక పెంపుడు ఆవు, పెంపుడు కుక్క, పెంపుడు గాడిద చాలా ఉపయోగకరమైనవి. పిచ్చివాడు దేనికి పనికిరాకపోవడమే కాక ప్రమాదకారి కూడా అవుతాడు. మొదటివి పరిణామక్రమంలో తక్కువ స్థాయిలో ఉండి రెండవ వాడైన పిచ్చివాడు పూర్తిగా మానవ రూపంలోకి పరిణామం చెందాడు. అయినా కూడా పిచ్చివాని కంటే మొదటి ఆ జంతువులే ఉపయోగకరమైనవి అంటున్నాడు. పిచ్చివాడి సంగతి తెలుసు కదా, నేదుంటే అది వేసి కొడుతూ ఉంటాడు, పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇక ఫిబ్రవరి 15 ఆదివారం నాడు స్త్రీ మండలిని, పురుష మండలిని సభ్యులంతా పింపులగాం నుండి అహ్మద్ నగర్కి మారిపోయారు. కాళీమామా నిర్మించిన తాత్కాలిక కట్టడాన్ని కూల్చేసి వాటి స్థానంలో బాబా కోసం, స్త్రీ మండలి కోసం అని చెప్పని 2 అంతస్తుల బిల్డింగు సరోష్ ద్వారా నిర్మాణం కావాల్సి ఉంది. మొదట్లో పింపులగాం ఆస్తులు సరోష్ పేరు మీద ఉండేవి, కానీ తర్వాత వాటిని బాబాకు బదలాయించారు. ఇక అహ్మద్ నగర్లో మెహరా, మాణి, మెహరు, గోహెరు, ఎల్జిటెత్, నొరీనా, వాలు, పవారు, మరొకసారి గోహెర్ తండ్రి గారైన పాపు ఇరానీ గారి ఇంట్లో ఉన్నారు. మిగిలిన స్త్రీ మండలి వారంతా మెహరాబాద్ కొండపైన ఉంటున్నారు. అప్పుడప్పుడు రానోను, కిట్టిని కొద్ది రోజులు రూసీ ఇంట్లో గడిపేందుకు పిలిపించేవారు. రూసీ ఆ ఇంట్లో నుండి వచ్చేసి పురుష మండలికి దగ్గరలోనే ఉన్న ఐస్ ఫ్యాక్టరీ బంగ్లాలో ఉంటూ వాళ్ళక్కడ ఉన్ననాళ్ళు వాళ్ల కోసం బజారు పనులన్నీ చూసుకునేవాడు. అవతార్ మెహర్ బాబా కి జై. మిగతాది వచ్చేవారని చెప్తున్నారు.